మీరందరూ సెపరేట్ అయితే మీ అందరితో ఒక మాట పాడిద్దా. వాక్య వివరంలోనికి వెళ్లే ముందు పురుషులైన వారు స్త్రీలైన వారు మీ చేతులు ఖాళీ చేసుకోండి. అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవునికి కనపడుద్దాం. నీవు చేసిన రాబోయే నూతనాగ్నిలోనూ
మన జీవిత కాలంలో ఇలా వచ్చే అనేకమైనటువంటి సంవత్సరాల కాలం అంతా తన బాహువుగల హస్తమును చాచి మేలులతో మనలను తృప్తిపరచును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ దినాన మనం వినబోయే ఒక వాక్య ధ్యానాంశము సారాంశము ఏమిటంటే, కృతజ్ఞత, రెండవది స్తుతి. తెసలోనికయులకు పౌలు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5:16 పౌలు భక్తుడు ఒక చక్కని మాట గుర్తు చేశాడు. ప్రతి విషయమందును కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ప్రియులారా, మనం దేవుని వాక్యములో ఉన్న ఆ వాక్య భాగాలను నిశ్చితంగా అంటే క్షుణ్ణంగా మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ చాలా విపులంగా చెప్పుకొచ్చాడు ఆయన. ఏమంటున్నాడు? ప్రతి విషయమందును దేవుని పిలవల మనం ఆలోచన చేసినట్లయితే, చూడండి, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, అంటే అన్ని విషయాలలో దేవుని పిల్లల అమెరికా దేశంలో ఒక దినాన్ని పాటిస్తున్నాడు. నవంబర్ నెలలో దేశం అంతా కూడా ఒక సంతోషకరమైన దినాన్ని పాటిస్తూ ఉంటారన్నమాట. దేవుని పిల్లలు అమెరికా అంటే అమెరికాలో ఉన్నవాళ్ళు అందరూ క్రైస్తవులు కాదు. 40 క్రైస్తవులు ఉంటే 40 మందో 30 మందో నమ్మనోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి దేశంలో ఒక సంవత్సరానికి ఒక పండుగ జరుగుతూ ఉంటుంది. ఆ రోజు అందరికీ సెలవు. దేవుని పిల్లరా, ఆ పండుగ పైన ఏం పేరంటే థ్యాంక్స్ గివింగ్ అన్నమాట. దేవుని పిల్లరా, అమెరికాలో 2 బైబిల్కు సంబంధించిన బలమైన కార్యక్రమాలు జరుగుతాయి. మొదటిది ఏంటంటే మే నెల 6 మెమోరియల్ డే అని ఒకటి జరుగుతుంది. రెండోది ఏంటంటే క్రిస్మస్కు ముందు థ్యాంక్స్ గివింగ్ అని ఓ చక్కని ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి ఎంత పెద్ద ఆరాధన కార్యక్రమమైనా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం గంటన్నరలో పూర్తయిపోవాలన్నమాట. వీళ్ళ ఈ థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించుట. కృతజ్ఞతలు చెల్లించుట, ఎవరు ఎవరికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి, ఎవరికి కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, క్రిస్మస్ నెల మనకు మే నెల నుండి కొత్త సంవత్సరం, ఉగాది నుండి మనకు కొత్త సంవత్సరం వస్తుంది తెలుగోళ్ళందరికీ, మన భారతీయులందరికీ. ప్రియులరా, April 1 నుండి March 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మరి ఇంగ్లీష్ దేశాల వాళ్ళందరికీ కూడా అకాడమిక్ ఇయర్ అయినా ఫైనాన్షియల్ ఇయర్ అయినా జనరల్గా ఏది చెప్పుకోవాలన్నా January 1 మొదలవుతుంది, December 31 ముగింపైపోతుంది అన్నమాట. అందుచేత వారు ఏం చేస్తారంటే
చిన్న చిన్న ఉద్యోగులు మొదలు, చిన్న చిన్న జీతాలు తెచ్చుకునే ఉద్యోగులు మొదలు, మన ప్రక్కన ఉన్న పెట్రోల్ బంకులో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. అక్కడ ఇక్కడ కాదు, వాళ్ళకు గంటకి $4, $5 ఇస్తారన్నమాట జీతం. రోజుకి 8 గంటలే పనిచేయాల. ఈ 4-5 డాలర్లు పుచ్చుకునే ఈ పనివాడు కూడా ఏం చేయాలంటే తన కష్టార్జితములో కొంత దేవునికి ఇవ్వాలి, తన కష్టార్జితములో కొంత గవర్నమెంట్కి ఇవ్వాలి, తన కష్టార్జితములో కొంత పేదలకు పంచిపెట్టాలి. దేవుని పిల్లలారా గమనించండి, మేము వచ్చేసేటప్పుడు మా అబ్బాయి అడిగాడు, డాడీ మీరు వేసుకొని బట్టలమ్మా ఉన్నాయా అని అడిగాడు. నేను అన్నాను ఇదేంటో అలాగే అడిగావన్నా, ఒకవేళ ఏమన్నా ఉన్నాయేమో అని అడిగాను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఒరే దేశంగా దేశం వస్తున్నామంటే పాత బట్టలు తెచ్చుకుంటామా, దేశంగా దేశం వెళ్తున్నామంటే అమ్మా మిమ్మల్ని మరి దేవుడి చిత్తమైతే మేము వెళ్ళినప్పుడు యెరూషలేము తీసుకెళ్తాం, మాతో ఎవరొస్తే ఆమె తీసుకెళ్తాం, పని కట్టుకుని తీసుకెళ్ళాం, కానీ మేము వెళ్ళినప్పుడు మాతో వచ్చినాడు. మరి ఇలా వెళ్ళినప్పుడు మీరు బొంబాయి వచ్చారు చాలామంది, ఎలాంటి మంటలు తీసుకున్నారు? నేను అనుకోవడం కానీ ఒక మొక్కలో చెప్పాలంటే బడా ఎంత బట్టలోనే చేస్తాం. కాబట్టి నేను అన్నాను, మరి కొత్త బట్టలు తీసుకున్నాను ఆయన అంటే ఆడ ఒక మాట అన్నాడు, ఏం కాదు రేటు మన థ్యాంక్స్ గివింగ్ జరిగింది కదా, ప్రతి నెల నేను హోమ్లెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అందుచేత కాలేజీలో నాకు బాధ్యత అప్పగించారు, ఆ టీం అందరిని తీసుకెళ్ళి నేను కలెక్ట్ చేసి ఎవరెవరెక్కడ ఉన్నారో కాలేజీకి ఫోన్ చేస్తారు, మేము కలెక్ట్ చేసి వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టి వాళ్లకు చక్కని స్నానపానాదులు చేయించి హోమ్లెస్ వాళ్ళందరికీ కూడా వస్త్రాలు ఇస్తాం దాన్ని అని చెప్తే, మరి నేనేం చేశానంటే మరి నేను తీసుకెళ్లిన వస్త్రాల్లో సగం బట్టలన్నీ వాడికి ఇచ్చేసాను, మరి అమ్మగారు 2 చీరలు తెచ్చుకున్నాయి అన్నారు, కొన్ని చోట్ల చీరలు ఇస్తాము అన్నారు. అక్కడెవడుకున్నాడు చీరలు, అమెరికా వాడికి చీరలతో పర్లేదు. సరే అంటే ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే కృతజ్ఞత, ప్రతి విషయమందును కృతజ్ఞత స్తుతులు, స్తుతులు మాట పక్కన పెడదాం, కృతజ్ఞత చెల్లించాలి. దేశాధ్యక్షుడైనటువంటి ట్రంప్ మొదలుకొని, దేశాధ్యక్షుడైన ట్రంప్ మొదలుకొని కూల్పని చేసుకుని లేకపోతే చిన్న జీతానికి కష్టపడేటువంటి వాడు కూడా అమెరికా దేశంలో ఏం చేయాలంటే దేవునికి ఇవ్వాలి, సమాజంలో ఉన్న పేదలైన వాళ్ళకి ఇవ్వాలి, గవర్నమెంట్ నడిపించే ప్రభుత్వానికి కూడా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఈ ప్రభుత్వం సంవత్సరం అంతా మమ్మల్ని జాగ్రత్తగా కాపాడినందుకు థ్యాంక్స్, పేదలైన మమ్మల్ని సంవత్సరం అంతా సమృద్ధిగా పోషించాడు, పోషింపబడని వాళ్ళు కొందరు ఉన్నారు, మాకు ఇచ్చిన దానిలో కొంతని కొంత ఇస్తారు, దేవునికి ఇస్తారు. దేవుని పిల్లరా ఇంకా కొంతమంది సొమ్ము రూపేణా ఇవ్వలేని వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే మంచి మాధుర్యమైనటువంటి వంటకాలు వాళ్ళు సిద్ధపరుచుకుని ఏం చేస్తారంటే దేనావస్థలో ఉన్న వాళ్ళందరికీ పంపుతూ ఉంటారన్నమాట. ఇది చాలా చక్కని సాంప్రదాయం. ఆ సాంప్రదాయం రావడానికి కలిగిన కారణం ఎవరు అంటే బైబిల్ గ్రంథం అనగా యేసు ప్రభు. ఈ దినాన ఈ సంవత్సరాంతపు దినాన మనం కూడా చేయవలసిన పని ఏమిటంటే కృతజ్ఞతలు చెల్లించాలి. అమ్మా ఏమి చెల్లించాలి? బ్యాంకులో అప్పు ఉందనుకో దాన్ని చెల్లించాలి, అప్పు మీద వడ్డీ పడిందనుకో అది చెల్లించాలి, ఎవరికైనా బాకీ ఉన్నామనుకో అది చెల్లించాలి. యేసు ప్రభువులు కూడా అన్నారు కదా, కైసరుని కైసరికి చెల్లించు, దేవుణ్ణి దేవునికి
చెల్లించు. ప్రభు నన్ను ప్రియులారా, దేవుని దేవునికి చెల్లించాలి, గవర్నమెంట్ది గవర్నమెంట్కి చెల్లించాలి. మరి ఇక్కడ మామూలు దేవాన్ని చేయవలసిన పని కంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకవేళ ఈ కృతజ్ఞతకి దావీదు పెట్టినటువంటి ముద్దు పేరు ఏం పేరంటే ప్రైజ్ అంటే స్తుతి. దేవుని పిల్లల ఈ కృతజ్ఞతకు దావీదు పెట్టిన పేరు ఆ స్తుతి. మరి మనం ఈ స్తుతిని గురించి ఒక మారు కీర్తనలలో జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా నూట మరి మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ కీర్తన, 115వ కీర్తన 17వ వచనంలో ఒక చక్కని మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోను వారును యెహోవాను స్తుతింపరు. ప్రభు నందు ప్రియమైన వారులారా, మరి మనం గమనించాలి, మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని స్తుతించలేని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, దేవుని స్తుతించలేని వారు కూడా కొందరు ఉన్నారు. దేవుని పిల్లల ఆ కొందరు ఎవరు అంటే మృతులు, ఆ రెండవది ఎవరు మౌన స్థితిలోని దగ్గిపోవు వారు దేవుని స్తుతింపలేరు. అందుకే దావీదు మహారాజు 118వ దావీదు కీర్తనలో ఆయన చాలా చక్కని స్తుతులు, 118వ దావీదు కీర్తనలలో అనేకమైనటువంటి స్తుతులు ఆయన దేవునికి చెల్లిస్తున్నాడు అన్నమాట. ఏమిటి అందులో ప్రధానమైనదంటే 31వ వచనంలో, 31వ వచనంలో ఆయన చెప్పుకొస్తాడు. 21వ వచనం చూడండి, 118:21 నీవు నాకు రక్షణదారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభు నందు ప్రియమైన వారలారా, 29వ వచనంలో కూడా ఆయన అదే విధమైనటువంటి మాట గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప చూడండి, ఆయన కృప నిరంతరం ఉండును. చూడండి అక్కడ ఆయన అంటాడు, అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. అలాగే 28లో నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రియులారా, కృతజ్ఞతలతో మన యొక్క మనస్సును, కృతజ్ఞతలతో మన యొక్క అంతరంగాన్ని మనం నింపుకోవాలి. ఏదో పేరుకి ఏదో స్తుతి 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 అని పేరుకి మాటకి చెల్లించడం కాదు. ప్రియులారా, ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క అనుభవం, నాకు ఉన్న అనుభవం వేరు, మీకున్న అనుభవం వేరు, నాకు వచ్చిన కష్టాలు వేరు, మీకున్న కష్టాలు వేరు, నాకు వచ్చిన శ్రమలు వేరు, నేను తప్పింపబడిన విధము వేరు, మీకు వచ్చిన ఒడిదుడుకులు వేరు, మీరు తప్పింపబడిన విధము వేరు. అందుచేత దేవుడు మిమ్మల్ని ఎలా తప్పించాడు అని జ్ఞాపకం చేసుకుని దేవుడిని స్తుతించాలి. దేవుడు మిమ్మల్ని ఎలా మనం కాపాడాడు, ఆపదలు వచ్చినప్పుడు, ఆపద ఆవరించినప్పుడు ప్రభు నన్ను ప్రియమైన వారలారా ఎలా కాపాడాడు, దానికి తగిన విధముగా మనము దేవుడిని స్తుతించాలి. ఎందుకంటే ఈ దినమంతా మరి దైవజనులు ఒక మాట అన్నారు, సంవత్సరం పొడుగున దేవుని ద్వారా ఎన్నో మేళ్ళు పొందాం, సంవత్సరం పొడుగున దేవుని ద్వారా ఎంతగానో దీవించబడ్డాం, ఎంతగానో ఆశీర్వదించబడ్డాం.
ఎన్నో అప్పులు తీర్చుకున్నాం, అమ్మా ఎన్నో వస్తువులు సమకూర్చుకున్నా, గొడుగులతో ఉన్నా కానీ బిడ్డలను చదివించుకున్నా, లేదా వాహనాలు కొనుగోలు చేసుకున్నారు, వస్తువులు కొనుగోలు చేసుకున్నారు, గృహాలు నిర్మించుకున్నారు, లేకపోతే బంగారాలు సంపాదించుకున్నారు, లేదా మంచి పేరు సంపాదించుకున్నారు, లేదా విశ్వాస జీవితంలో స్థిరపడ్డారు. ఇలా మరి దేవుని వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరినీ దావీదు అన్నాడు, నీ ఇంట్లో కూర్చుని స్తుతిస్తావా వద్దు, నీ మనసులో స్తుతిస్తావా వద్దు, రా గుడికిరా. దైవజనులు దేవదాసు అయితే ఏమన్నారు, మనసున్న స్తుతి కార్యము చేసుకుంటే దేవుడు దావీదు విషయంలో చేసినటువంటి ఉపకారములను గురించి మరి మనం జ్ఞాపకం చేసుకుంటే దినవృత్తాంతాలు దినవృత్తాంతముల గ్రంథము ప్రభువునందు ప్రియులారా మొదటి గ్రంథం 29వ అధ్యాయము ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా దావీదు మరి దేవుడు ఒక మాట చెప్తాడు, దేవుడు దేవుడిని దావీదు స్తుతిస్తా ఉంటాడు. ఏమంటున్నాడంటే 10వ వచనములో మరి దావీదు మహాభక్తుడు సంతోషపడి అంటాడు, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీవు ఈ ప్రకారముగా మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా తండ్రులకు నేను ఎంత మాత్రపు వాడను, నా చనులు మాత్రపు వాడు, సమస్తము నీ వలననే కలిగిన కదా అని చెప్పి దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుడిని ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుడిని దావీదు ఎంతగా కొనియాడుచున్నాడు అంటే 13వ వచనంలో దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. చూడండి మరి మనం గుర్తు చేసుకున్నట్లయితే ప్రభువునందు ప్రియ సోదరి సోదరులారా దేవుని వలన దీవించబడ్డ మనము, దేవుని వల్ల ఆశీర్వదించబడ్డ మనం, కొద్దిపాటి బలహీనతలు ఉన్నా, అస్వస్థతలు ఉన్నా, అనారోగ్యములు ఉన్నా, వ్యాధులు ఉన్నా, రుణాలు ఉన్నా, కుటుంబాల్లో శోధన ఉన్నా, వాటన్నిటినీ మనం మరి జయించి అధిగమించి సంవత్సరాంతపు దినాన దినాలలో మనం దేవుని దగ్గరకు వచ్చా కనుక దావీదు అంటాడు నీవెక్కడో ఎక్కడో ఎక్కడో ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు. 118వ దావీదు కీర్తనలో ఇందాక మనం జరిగిన చదువుకున్న వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా దావీదు అంటాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. లేదా 20వ వచనం కూడా చూస్తే ఇది దావీదు 21వ వచనం శివలో చూడండి నీకు కృతజ్ఞతాస్తుతులు చూడండి
కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, స్తుతులు చెల్లిస్తున్నాడు. ఏమని, నాకెన్నో మేలు చేసి అనేక మంది రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేసిన యేసు
వాక్యాహారము లేక మలమలు మలమలు వాడే వాళ్లకు పరలోక ధర్మాలు, పరలోక బోధలు, నా పరలోక మర్మాలు ధర్మాలు నేర్పించింది యేసు ప్రభు. దేవుని పిల్లలారా, ఆకలితో ఉన్న వారందరికీ ఆకలి తీరేటట్టు దేవుని ప్రార్థించి వేలాది మంది ప్రజలైన వారి యొక్క ఆకలిని తీర్చిన మన ప్రభు. ఎవరు విన్నానా? ఆకలి తీర్చిన ప్రభు ఆయన కూడా దేవుణ్ణి నిలిచాడంటే లూకసువార్త 10వ అధ్యాయము ప్రభు నందు ప్రియ సోదరి సోదరుడా 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని స్తుతిస్తున్నారన్నమాట. ఆ చూడండి ఏమంటున్నాడు, ఆ తండ్రి బాలుగను ఆ గొప్ప గొప్ప వాళ్ళు ఎంతమంది ఉండగా వాళ్ళందరినీ నీవు మరుగు చేసి బాలుడు యొక్క చెట్టు పిల్లల యొక్క స్వాతంత్రముల మూలంగా నీవు ఒక దుర్గం స్థాపించానన్నావు. అవును తండ్రి, చదవండి ఏమన్నా. ప్రభు నందు మనం 21వ వచనమా 20 చూడండి లోకసువార్త 10వ అధ్యాయము ప్రభు నందు ప్రియమైన వారు 21వ వచనంలో అవును తండ్రి ఆలా నీ దృష్టికి అనుకూలం. ఆ పైన ఆయన బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. యేసు ప్రభు వారు కూడా చేసిన పని ఏంటంటే 21వ వచనం చివరిలో చూడండి, 21వ వచనం చివరిలో ఉండ చూడండి, ఆకాశమునకును భూమిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచి పసిపాలులకు బయలుపరిచినావని. మీకు ఏమర్థమైందో, మీకు ఈ మాట ఏమర్థమైందో, ఎవరెవరిని మరుగు చేసేటట్టు దేవుడు అమ్మ చెప్పాలి, ఎవరెవరిని మరుగు చేసేడు, జ్ఞానులను మరుగు చేసేడు, ఇంకెవరిని వివేకులను మరుగు చేసేడు. ప్రియులారా, బైబిల్ మిషన్ కంటే ముందున్న మిషన్లన్నీ జ్ఞానము కలిగిన మిషన్లు. బైబిల్ మిషన్ కంటే ముందున్నటువంటి ఆ మిత మిషన్లు అన్ని కూడా వివేకము కలిగినటువంటి మిషన్లు. వారికి వాళ్ళకు వివేకం ఇచ్చాడు, ఒకరికేమో జ్ఞానం ఇచ్చాడు, ఒకరికేమో గొప్ప స్థితి ఇచ్చాడు, కానీ వారికి బయలుపరచలేదు. విన్నారండి, జ్ఞానులకు మాట్లాడాలి, మార్టిన్ లూథర్ గారు మహాజ్ఞాని, కానీ దేవుడు ఆయనకు బైబిల్ విషయం బయలుపరచలేదు. ఆ తర్వాత ఎందరో వివేకము కలిగినటువంటి భక్తులు వచ్చారు, వారికి బయలుపరచలేదు. దేవుని పిల్లలారా చూడండి, లోకంలో నిల్వ నీడ లేని, ఉండడానికి ఇల్లు లేనటువంటి, బ్యాంక్ బ్యాలెన్స్ రూపాయి లేనటువంటి దైవజనుడు దేవదాసు దేవుడు బయలుపరిచాడు. ఏమని చెప్పండి, ఏం బయలుపరిచారు? బైబిల్ మిషన్ బయలుపరిచారు. అందుకని ప్రభు ఎవరు స్తుతిస్తున్నారు? ఏం మాట్లాడడం వాక్యం కావాలంటే బాలులకును పసిపిల్లలకును బయలుపరిచితులని నిన్ను స్తుతిస్తున్నా. అంటే యేసు ప్రభు ప్రార్థనే కాదు, ఏం చేశారు? కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి అమ్మ చెప్పండి, మనం కూడా ఏం చేయాలి? స్తుతి చేయాలా? స్తుతులు చెల్లించాలి. ఎవరికి? దేవునికి చెల్లించాలి. దేవుని పిల్లరా, అందుకే దానియేలు తన ప్రజలైనటువంటి వాళ్ళందరినీ సమకూర్చాడు, దేవుడి ఉపకారం చేశాడు, ఆపదలో ఉన్నప్పుడు ఆపద తప్పించాడు, ఆహారం లేక అల్లల్లాడుతున్నప్పుడు సమృద్ధిని ఇచ్చాడు, పూట కడవడమేలా అనుకున్న నీ నోటిలోకి పూట కూడా 5 వేళ్ళు వెళ్ళేట్టుగా చేసేటంత సమృద్ధిని ఇచ్చాడు. నిల్వ నీడలేని నీకు సర్వ సంపదను ఇచ్చినట్టుగా ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నిల్వ పెట్టాడు, ఆయుష్ను పెంచాడు. ఇలా చేసిన దేవుడిని కనపరచుటకు, ఇలా చేసిన దేవుడిని కనపరచడానికి ఇంట్లో కూర్చుంటే కుదరదు,
మత్సమేల పండుకుని స్తుతించడం కుదరదు. అందుకనే దావీదు ఏమంటాడు, 94 దావీదు కీర్తన మొదట వచనంలో, రండి యెహోవాను గూర్చి ఉత్సాహము చేసేదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహము చేసేదము. ఆయని మన పోషకుడు, నమ్మ దగిన దేవుడని, ఆయని మీకు కష్టంగా ఉంది పాట సులభమా? రండి ఉత్సాహించి కుదురుతుందండి. దేవుని బిడ్డ 2020లో నీ స్థితి మారాలంటే 2090లో ఎన్నిలో మనం ఏం చేయాలి? స్థుతి. నువ్వు ఇప్పుడు చేసే స్థుతిని బట్టే వచ్చే సంవత్సరం నీ స్థితి. వచ్చే సంవత్సరంలో నీ స్థితి బాగుండాలంటే 31వ తారీఖు సాయంకాలం అడాపిడి అడాపిడి గడిపిడి నాలుగు జబ్బులు నీరు పోసేసుకుని వదిలి వాళ్ళని షాంపూలు ఎక్కడ ఉద్దేసుకుని ఆ తడి జుట్టుతో కంగారు కంగారుగా వచ్చేసేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బుడు బుడు బుడుమని ఏడిసేస్తే సరిపోద్దా? సరిపోద్దా? చాలు. అందుకనే ప్రభువునందు ప్రియులారా, అందుకనే దైవజనులు చక్కగా చెప్పారన్నమాట. ఏమని? అమ్మా, మనం వేరే పాటలనే కాదు దేవునికి మహిమ తెచ్చే మనం పాడాలి కనుక. అందుకని దైవజనులు ఏమన్నారు? స్తుతులు గాన ఎందుకంటే గతంలో చాలా మార్లు చెప్పారు కానీ ఇప్పుడు మీకు అమ్మా వింటున్నారా? ఇప్పుడు కూడా బాబు గుర్తు పెట్టుకునేవారు మీరు
దేవదాసయ్య గారు లోపల మిషన్లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత లోదరన్ మిషన్ వాళ్ళు అయ్యగారిని విడిచిపెట్టలేదు. లోదరిలో వేదాంత కళాశాలలు ఉంటే దాని బాధ్యతలు అయ్యగారికి అప్పగించారు. రెండోది ఏంటంటే ఆ రోజుల్లో భయంకరమైనటువంటి జబ్బు, ఆ జబ్బు ఏంటంటే టీబీ, క్షయవ్యాధి. క్షయం అంటే పేరు కూడా మళ్ళీ పెట్టారు, ఇంగ్లీష్ లో చక్కని పేరు ఉంటది. ఏం పేరు? టోబర్క్యులోసిస్ అంటాం. తెలుగులో దాన్ని ఏమంటాం అంటే క్షయవ్యాధి. అంటే ఆ జబ్బు వస్తే అంటే క్షయమైపోతారు, పుల్లంటూరు కూడా పీరులాగైపోతారు. అందుచేత మరి దొరలందరూ ఆలోచించి ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి చోట ఆ ఏర్పాటు చేద్దామని శానిటోరియం దెబ్బ, ఆ దెబ్బను ఏర్పాటు చేసుకుని దానికి శానిటోరియం అని పేరు పెట్టారు. గుంటూరులో శానిటోరియం ఉండదు. అహలే గారు, దాదాపు గారు మీరు గుంటూరులో ఉన్నారుగా, కొన్నాళ్ళు గుంటూరులో కూడా త్వరలో అక్కడో శానిటోరియం పెట్టారు. ఆ వైపు రోగులు మదనపల్లిలో ఒకడు పెట్టారు, టీవీ రోగులు. రాజమండ్రిలో ఆ రోజుల్లో చాలా ఫేమస్. ఈ శానిటోరియంలో ఉన్న రోగులందరూ, శానిటోరియం అంటే తెలుగులో విశ్రాంతిపురము అని అర్థం అన్నమాట. ఈ రోగం వచ్చిన వాళ్ళు అందరూ నాకు పంపెత్తా ఉండేవారు. చావు తాపేకి ఉండేది కాదు, మందులు తక్కువ. త్వరలో ప్రపంచ దేశాలందరికీ సమాచారం అందించి అక్కడ పెడితే, అక్కడ మీ దగ్గర ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఉంటే ఆ దేవుడే నాకు ఆశ్రయం అనే పుస్తకం పాట ఉంటుంది. అది ఎవరు రాశారు అక్కడ పేరు కూడా ఉంటుంది చూడన్నామా, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 405 406 చూడండి, ఆ పాట రాసిన ఆయన పేరు కూడా ఉన్నదన్నమాట. పంతగాని పరదేశి గారు, ఆయన పెద్ద ఫేమస్ పాస్టర్ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వినాలి. మరి ఆ రోగులందరి వరకు ప్రార్థన చేయడం, ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, వాళ్ళ యోగక్షేమాలన్నీ చూసుకునే బాధ్యత తెల్లదొరలో దేవదాసయ్య గారికి అప్పగించారు. అప్పుడు ఇంకా బైబిల్ మిషన్ బయలుపడలేదు. దేవదాసయ్య గారికి అప్పగిస్తే ఆయన ఎంతో నమ్మకంగా ఆ పని చేస్తా ఉంటే ఓ త్వరగారు మరి ఉన్నారు. ఆ త్వరగారు పేరు కోల్మన్ ఏదో అనేవారు. ప్రియులరా అమ్మా, ఆ కోల్మన్ త్వరగారు సుగుణమ్మ గారికి ఎందుకు తెలుసు అంటే ఆ నాన్నగారు అక్కడే తీసుకోరు శానిటోరియం, ఆ త్వరల దగ్గరే తీసుకోరు. వాళ్ళు ఇల్లు కూడా అక్కడే శానిటోరియం చూడమ్మ అంట, ఎందుకంటే ఆయన కూడా అక్కడే. ఆయనకు బోన్స్ టీవీ వచ్చింది అంటే, ఇప్పుడు బోన్స్ క్యాన్సర్ ఎలా వస్తుంది, అప్పుడు టీవీ వచ్చింది. ఆయన దగ్గరికి దేవదాసయ్య గారు రోజు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు, బాగుపడ్డారు. అడారు పాస్టర్ ఎవరంటే పరదేశి గారు, పంతగాని పరదేశి. ఈ పరదేశి గారు అన్నారంట, అబ్బాయి దేవుడు నన్ను ఎంత భయంకరమైన తెగులులో నుంచి బ్రతికించి బయటికి తెచ్చాడు కాబట్టి ఓ పాట రాయన్నారంట. నేను అస్తమాను పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించడానికి నాకు ఒక పాట రాయన్నారంట. పాట రాయంటే రాశాడైనా దేవుడే త్వరగా అన్నాడంట, ఏంటి దేవుడు నాకు చేసిన ఉపకారాన్ని
దానికి ఇది సరిపోలేదు. దేవుడు నాకు చేసిన ఉపకారానికి తగినంత కృతజ్ఞత స్తుతి ఇందులో లేదు అని దేవదాసు అయ్య గారు పక్కనుండి అన్నారంట. దేవదాసు నువ్వు ఏమన్నా రాయగలవా అన్నారంట. అప్పుడు దేవదాసు అయ్య గారు అన్నారంట, నేను రాసేది ఏముంది, ఆల్రెడీ రాసి ఉంది, దానికి రాబెడితే సరిపోద్ది అన్నారంట. అప్పుడు అయ్యగారు ఆ వార్తల్లోకి వెళ్ళినప్పుడు ఆ వార్తల్లో ఒక నర్స్ గారు ఉండేవారంట. ఆవిడ పేరు, ఆ నర్స్ గారు కూతురు పేరు సుందరమ్మ గారు అనమాట. దీవెనమ్మ, దీవెనమ్మ, దీవెనమ్మ గారని ఓ నర్స్ గారు ఉండేవారు. ఆ నర్స్ గారు తల్లిగా అస్తమానం ఏమిటో ఉండేవారు. ఆ తల్లి నర్సే, ఆవిడ కూతురు నర్సే. తల్లి ఏమో శాంటోరియంలో అయ్యగారు వెళ్ళినప్పుడు వార్డ్ ఇన్ఛార్జ్ కింద ఉండేవారు. ఆ నర్స్ ఎవరంటే దానవాయిపేటలో మా చిన్నప్పుడు డాక్టర్ గారు ఉండేవాడు. పేరు చెప్తే పాపం అందరికీ గుర్తు వస్తుంది. ఆ డాక్టర్ పేరు ఏం పేరు అంటే సుందరం డాక్టర్ గారు అనమాట. బ్రాహ్మణుడు సుందరం గారు అంటే క్రిస్టియన్ కాదు, బ్రాహ్మణే. మీలో ఎంతమంది ఉన్నారు పేరు చేయాలి సార్? సుందరం డాక్టర్ అంటే చాలా సీమని బెస్ట్ అనమాట. ఎంత సులువుగా వైద్యం చేసేవాడు అంటే రూపాయి అంటే 2 రూపాయలు, 2 రూపాయలు పేద ఎంత వేసుకున్నా అనేవాడు అంట. మీ ఊరికి సాధ్యం ఎంత అనేవాడు. అయ్యా నేను 5 రూపాయలు తెచ్చుకున్నాను, మా ఊరికి 3 రూపాయలు సాధ్యం అవుతుంది. 3 రూపాయలు అవుతుందా? ఆ 3 రూపాయలు తీసుకుంటే 2 రూపాయలు నాకు ఇవ్వని మంచి నాణ్యమైన వైద్యం, మిలిటరీ డాక్టర్. ఆవిడేమో మిలిటరీ నర్సు. సరే వివాహం చేసుకున్నారు. దీవెనమ్మ గారు తండ్రి అయ్యారు దగ్గర ఉండేదంట. మా నాన్నగారికి తరచూ చెప్తూ ఉండేది, ఆవిడ పుచ్చకాయ అన్నమ్మ గారు ఆశ్వరి టీచర్ గారు తల్లి గారు. అయ్యగారు అన్నారంట, నేను రాయకవద్దు, రాసి దానికి రాగబెడితే చాలు అన్నారంట. 5 పెట్టు అన్నారంట. అప్పుడు అయ్యగారు రాగం పెట్టారంట. ఏమని సాగు దేవుని పిల్లల. ఆ కాలంలో ఈ 2 పాటలను పోటీ పాట అనేవారు అనమాట, పోట పోటీగా పాడుకునేవారు ప్రజలు. అందుకనే ఈ పాట ఏమని ఉంటుందంటే స్తుతి చేయి, కానీ ఏముండాలన్నది చివరిలో కారణం ఉండాలి. కారణం లేని స్తుతి చేయకూడదు. ఎందుకు స్తుతి చేస్తున్నావు? పలానా కారణం ఉంది. ఎందుకు స్తుతి చేస్తున్నావు? ఈ కారణాన్ని బట్టి, ఈ కారణాన్ని బట్టి. అంతేగాని స్తుతి 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 అని చప్పడం కొట్టేస్తుంది ఎత్తుగా ఎగిరిపడిపోయిన అయ్యగారు అన్నారు, మతి లేని స్తుతి గతి లేని స్థితి. ఆ స్తుతిగా అంట మతి లేదు, చెప్పండి అలాగంట గతి లేదు అంట. స్తుతి మతి గతి లేని స్థుతులే అది చేయకూడదు. ఏమన్నాయి ప్రతి స్థుతికి కారణం ఉండాలి. అందుచేత దేవుని పిల్లరా యెషయా ప్రవక్త అన్నాడు, అయ్యా సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. యెషయా గ్రంథం మన లోకమాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు 38వ అధ్యాయము 19వ వచనాన్ని ప్రభువునందు ప్రియులారా, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. చచ్చిపోయిన వాళ్ళు స్తుతించలేరు కదా, రోగిష్ఠుడే పోయిన వాడు, మంచం పెట్టిన వాడు, పక్షవాయువు చేత మంచం పెట్టిన వాడు నిన్ను స్తుతించగలరా? స్తుతించలేరు.
నిన్ను స్తుతించినవా స్తుతించేవారు ఎవరు అనేది మనం ఒకమారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సజీవులే. అందుకే నెహెమ్యా ఒక్కడు అంటాడు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో ఎజ్రా చేసిన ఒక స్తుతిని జ్ఞాపకం చేస్తాడు. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా. చాలు, ఎవరిని స్తుతించాడు? ఒక ప్రకారం టోమియా సంపన్నుడు తరుపు వస్తున్నారు, ఎరుసలేము కూలిపోతే ఆ పట్టణానికి కడతా ఉంటే ఒక నక్కెడి దూకితే చాలు ఆ ఎరుసలేము గోడలన్నీ కూలిపోతాయంటున్నారు. అలాంటి స్థితిలో ఎజ్రా అంటాడు ఏమని చెప్పండి, మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా. అమ్మా, నీ మనసు నిండా కోడి నాశనం ఉన్నాయి బాబు, నీ అంతరంగమైన ఎన్నో 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 కోరికలు ఉన్నాయి, ఎన్నో లెక్కలేనన్ని ప్రార్థనలు ఉన్నాయి, కానీ స్తుతులు ఎన్నున్నాయి? స్తుతులు ఎన్నున్నాయి? తెలుగు మారవచ్చు, ఇంగ్లీష్ మారవచ్చు, లెక్కలు మారవచ్చు, సైన్స్ మారవచ్చు, సోషల్ మారవచ్చు అని అయ్యే తెలుగులో కూర్చున్నాం అనుకో, ఎన్ని పేసైపోతే ఇంకా హిందీ ఎంతలే అనుకుంటారు. చూసారా, ఇవన్నీ పేసైపోతే హిందీ పేసవాలా? ఏం మాట్లాడలేదండి, హిందీని నిర్లక్ష్యం చేశారనుకో 10th క్లాస్లో 4 పేడైపోయి కూర్చుంటారు అనమాట. చూసారా, అన్నిటితో పాటు దేని మార్గం కూడా ఉండాలా? చివరి సబ్జెక్ట్ కూడా ఉండాలా? ప్రార్థన బాగానే ఉన్నాయి, విశ్వాసం బాగానే ఉంది, వాక్యపడడం బాగానే ఉంది, అమ్మా నీ గది గానం బాగానే ఉంది, నీ స్తుతులు ఎలా ఉన్నాయి? నీ స్తుతులు ఎలా ఉన్నాయి? దైవజనులు అంటారు దేవదూతలు స్తుతి చేస్తున్నారట పరలోకంలో సింహాసనం మీద ప్రభు కూర్చుంటే దేవదూతయ్య గారు మోకరించి దేవుడిని స్తుతిస్తున్నారంట. దేవుడిని స్తుతిస్తూ ఉంటే దూతలు వచ్చి దూతలు కూడా స్తుతి చేస్తున్నారంట. చేస్తూ ఉంటే దేవదూతయ్య గారు మాట అన్నారు ఏమని, మేము వారి చెప్పండి చెప్పండి ఏం చేయాలి? అయినా అమ్మా, అయినా ఏం చేయాలా? నా హృదయము నిండా స్థుతులు నీలో లేవు, మాలో లేవు, మనలో లేవు, కానీ మనం కూడా దేవుడిని స్తుతిస్తూ ఉంటే ఈ స్థుతులే ఆయన అంగీకరించి పరలోక సింహాసనంగా చేసుకుంటాడు. అందుకే ప్రభు నందు ప్రియ సోదరి సోదరులరా, మీకు ఒక నా అనుభవం చెప్పి కూడా ముగిస్తాను. మొన్న అమెరికా నుండి వచ్చేటప్పుడు చెన్నై వచ్చాం. మేము తెల్లవారు 5 గంటలకు రావాల్సిన ఫ్లైట్ ఏమైందంటే ఉదయం 9:30కే అమ్మా 3-4 గంటలు లేట్ అయిందనమాట. 9:30 గంటల ఫ్లైట్కి మాకు లింక్ అప్ ఇచ్చాడు. ఏం చేయం, హైదరాబాద్ నుంచి రాజమండ్రి కనెక్టింగ్ లేదు, చెన్నై నుంచి రాజమండ్రి డైరెక్ట్ వస్తాడు సాయంత్రం దాకా
దాకా కనిపెట్టాలి. అలాంటి టైంలో హైదరాబాద్ వెళ్ళిపోయాం, అక్కడ మరి ఏమన్నా దొరికితే తిందాం ఆకలిగా ఉందని చెప్పి అమ్మగారు నేను మరి రెండు ఇడ్లీలు ఒక గారి దొరికింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లోపు ఉంటాయి ఓ చెంప, సరే కూడా ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఇదంతా దగ్గర ఇట్టుకున్నాం. ఈ పట్టుకురావాలి కాబట్టి నా భుజా మాకు బ్యాగ్ ఉంటే కుర్చీ తగిలిచ్చాను. తగిలిచిన తర్వాత మరి కూర్చున్నాము తిన్నాము అంత అయిపోయింది, ఇంకా మనకి గాడ అన్నారు టైం ఉందే తీర్బాడికి వెళ్దామని కూర్చుని మాట్లాడుకుని మా సామానాలు గుచ్చుకుని రెడీ అయ్యాం. కిందకు వచ్చేసాం, మేము ఎంటవలసిన గేట్ కాడకు వచ్చేసాం, కూర్చున్నాం. ఒక అరగంటలో తెరుస్తాడనమాట, అరగంటలో గేట్ తెరుస్తాడు అనుకునేసరికి సరే టాయిలెట్కి వెళ్ళా అని చెప్పేసి నేను చెప్పాను, ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వెళ్ళేసరికి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. రాజమండ్రి వెళ్ళే ఫ్లైట్ ఆ బోర్డింగ్ స్టార్ట్ అయిందని నేను అన్ని చూసుకుంటే ఒక బ్యాగ్ మిస్ అయ్యింది. ఆ బ్యాగ్లోనే పాస్పోర్ట్లు ఉన్నాయి, ఆ బ్యాగ్లోనే బోర్డింగ్ పాస్లు ఉన్నాయి, ఆ బ్యాగ్లోనే అన్ని ఉన్నాయి. అమ్మా ఎక్కువ కాదు కానీ కొద్ది మాత్రం ఓ 10,000 రూపాయలు సొమ్ము కూడా ఆ బ్యాగ్లోనే ఉన్నాయి. ఏదైనా బ్యాగ్ ఏది అని నేను ఈ బ్యాగ్లు ఉన్నాయని పుచ్చుకుని పరుగు అమ్మగారి దగ్గరికి వెళ్తే ఆవిడ వస్తుంది, ఈ గుచ్చుకో లైన్లో నిలబడు వచ్చేద్దాం. బ్యాగ్ ఏమైందన్న ఏమవునాడు పాపోయింది, అసలు బ్యాగ్ మర్చిపోయాం, అక్కడ తిరుగుతున్నట్టు ఇంకా తిన్నప్పుడు కుర్చీ తగ్గించాం, గంట మరి అయిపోయింది ఉందో లేదో అని చెప్పి మరి అనుకుంటా ఉంటే దేవుడు పిల్లల పైకి లిఫ్ట్లేదు కదా, ఇసుకులేదో కిందకి దిగిదే కానీ పైకి లేదు మెట్లెక్క రెండు వేసి మెట్లు కబ ఎక్కేసరికి చూడండి పరుగు వెళ్ళేసరికి ఆ కుర్చీలో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఆ గుండెలు జారిపోతున్నాయి ఇలా ఇలా ధైర్యం చాలలేదు. మళ్ళీ ఏం చేసినా పాస్పోర్ట్ పోతే మరి ఇప్పుడు అక్కడ ఫ్లైట్ వదిలేయాల, కేసు ఎట్టాలి, పోలీసులు కంప్లైంట్ అవ్వాలి, ఎలా పోయిందంటే అడిగి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలి. సరే ఏం చేద్దాం అని అలా నాయన 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 అనుకుంటా మనసులో ప్రార్థన చేసుకుంటా వెళ్తే అక్కడ నా బ్యాగ్ అలాగే ఉంది, గంటన్నర తర్వాత అయినా సరే అలాగే ఉందండి. అక్కడ సర్వర్ అంటున్నాడు, బాబు చాలా థ్యాంక్స్ అయ్యాను కూర్చున్నామని చెప్తే అక్కడ ఒక సర్వర్ వచ్చాడు, బాబు మాకు చేసినాడే. నేను అనుకుంటున్నాను చాలా మంది ప్యాసింజర్లు మారుతున్నారు బ్యాగ్ ఎవరు పట్టుకెళ్ళలేదు ఏంటనుకున్నానండి, అంటే దేవుడు మరుగు చేశాడు నాదే బాబు ఇది పరిస్థితి అని అంటే అది ఎవరో గంటలు దాని మీద పడలేదండి, దాని జోలికి ఎవరు వెళ్తారో. చాలా విలువైన పత్రాలు ఉన్నాయి దేవుడి పిలువరా అమ్మయ్యనుకునేసరికి శారద కుమార్ మక్క అని మైక్లో నా పేరు పడుతున్నాయి. నన్ను ఎవడు పిలుస్తాడు అంటే ఎవడు పిలుస్తున్నాడు, అమ్మగారు గింగిర్లు వెళ్ళిపోతుంది, అందరూ వెళ్ళిపోయారు మా కోసం బస్సు ఆఫీసే బస్సులో తీసుకెళ్తాడు అక్కడికి, మేమందరూ నేను వెళ్ళిపోయాం. ఏం చేయాలా పరుగు ఇసుక లేకుండా రెండు స్పెట్లు కిందకి దిగుతా ఉంటే ట్రావెల్ ఏజెంట్ పడుతున్నారు, ఏమంటే ఎవరు శరత్ కుమార్ హూ ఇస్ అని ఓ అంటూ ఉంటే నాకు మాట్లాడడానికి ఏమో ఆయాసం వచ్చేస్తుంది, కాస వచ్చేస్తుంది, చేయి పైకి ఎత్తాను. ఇలా అమ్మగారు చెప్పాను రెండు మన కోసం బస్సు ఆపేసాడు చివరి ప్యాసింజర్లు మేము ఇద్దరు వెళ్తారు ఎంత ఇద్దరు పంపించిందండి. చూడండి అమ్మా సైతానా ఆనందాన్ని ఆవిడ చేసేయాలనుకున్నావు, ఏమైంది నీతో తొక్కిచ్చాడు అనమాట, తల ఏం చేశాడు తొక్కి చేశాడు మరణ తల. మరి స్తుతించకుండా ఎలా ఉంటాం, స్తుతించకుండా ఉండగలమా, మాట్లాడతాను స్తుతించకుండా ఉండగలమా,
ఉండలేను. అందుకే ఇంటికి వెళ్ళిపోయాక ఆవిడకు తెలుసుకున్న ద్రోహమ్మ, నీకు దేవుడు ఈ సంవత్సరం కొడుకున చేసిన మేలు తలచుకో. బాబు అలసిపోయాను కదా నిద్రపోకు. అసలు నేను ఈ వేళవి ఇంత ప్రసన్నం చెప్తానని కూడా అనుకోలేను. ఒక పావు గంట 20 నిమిషాలు నేను కూర్చుని పోదాం, నమ్మ మాట చెప్తాం. ఎందుకంటే శుక్రవారం అంతా 3 కార్యక్రమాలు నిద్ర లేదు, ఒక గంట నిద్రయ్యాం. నిన్న పొద్దున్న గురు ప్రతిష్ఠకి వెళ్ళాం, నేను సాయంత్రి మళ్ళీ ముంగళ క్రిస్మస్కి వెళ్ళి వచ్చాక తెల్లవారు నిద్రపడిన వాళ్ళకి సైతం వెళ్ళి ఒక అరగంట నిద్రపోయేటం రాత్ర బాగా నిస్సత్వ రాత్రి అక్కడ పండుగ వెళ్ళాను, పళ్ళు తెరవబోతున్నాను, బయలు చూడబోతున్నాను, చూస్తున్నాను నాకు ఏం కనపడతలా అంటే అంత మగత పట్టేసింది. కారు ఎక్కగా మా డ్రైవర్ అన్నాను, అదే పూను గడవుతాయి అత్తకాలం నుంచి అని చక్కగా పడుకున్నాను. ఆ కాసేపు కొంచెం నిద్రపట్టింది కానీ నేను సైతాన్ని శోధించాడు. ఎందుకంటే నువ్వు ఎలా స్థుతించేటట్టు నీ సంఘాన చేస్తావో ఆనాడు నిన్ను వాడేస్తే ఆ కామైపోతారో. నిన్నలో సైతాన్ గారు ప్లాన్ ఏంటి, మీ జోలికి కాడు నా జోలికి వస్తే నేను డౌన్ అయిపోతాను, ఎవరినే డౌన్ అయిపోతే మీరు స్థుతులు చేయరు. అందుకనే మన అందరం రేపు మీకు ఖాళీ దొరికిన రాబోయే ఏంటి ఏమని అది మిగిలిసిపోయింది. ఏంటంటే ఎలా చేయాలి, సంతోషముతో కృతజ్ఞతలు పాదంలో చేస్తా ఉంటాయి, సంతోషం ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది, నడుములో చేస్తూ ఉంటుంది, సంతోషం ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అయినా ఏం చేయాలా, ఇంటి నిండా బాధలు ఉంటాయి సినిమా యాత్ర అడే యాక్షన్ చేయాలా, నవ్వుత సీన్ వస్తుంది అడిగ బాధలన్నీ గుర్తొస్తే నవ్వుతాడు ఇక్కడ నవ్వురా అనుకోండి. నువ్వు నవ్వకపోతే నీ బాధలు ఏముంటే మాకెందుకు, ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చినందుకు నువ్వు 10 మందిని నవ్వించాలి, నువ్వు నవ్వలేదా బాగుంది భగవంతుడు అంటారు. అందుకని ఈ బాధలన్నీ పక్కన పెట్టి కష్టాలన్నీ పక్కన పెట్టి హాయ్ బ్రదర్స్ అని చక్కగా ఏం చేస్తాడమ్మా, అని నవ్వుతాడు చెప్పండి. అది నవ్వుతాడు 10 మందిని నవ్వేస్తాడు. మీకు నవ్వడం కాదు, సంతోషంగా చెయ్యాలి. బాధలు ఉన్నాయి జయించేద్దాం, భయపడగలా స్థుతి వల్ల స్థుతి చేస్తా ఉంటే ఏమవుతుందంటే ఎక్కడా లేనట్టి శ్రమలు అంటే ఎక్కువరా క్రిస్మస్ కొట్టేసారా, క్రిస్మస్ కొడితే సండే వండరా అండి. ఇవాళ ఏం కూర మన భాషలో చెప్పండి, ఏం కూర మొక్క కూర అది మేకో కోడో చేపో తర్వాత ఏనండి మామూలు మొక్కలు కాదు, పళ్ళు మెత్త పడిపోయిన వాళ్ళు తిన్నరా చెట్టు కట్టించుకున్న వాళ్ళు పెద్ద పెద్ద మొక్కలు నవ్వలేక ఏం చేస్తారు మీకు తెలుసు, తెలుసు చెప్పండి ఏం చేస్తారు మెత్తగా నిర్మించుకుంటారు. దాన్ని ఏమంటాం మన భాష అలా అలా చేస్తారు అన్నమాట. మనం చేసే స్థుతి మన శ్రమం. అందుకే భక్తులు ఊరు కాగలేదు, ఎక్కడా లేని శ్రమలను మొక్క మొక్కలు చేసే శక్తి దేనికి ఉంది చెప్పాలి, దేనికి ఉంది స్థుతికి ఉంది. అందుకే ఈ 2 దినాలు ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను హెచ్చించినందుకు, దేవుడు నిన్ను కాపాడినందుకు, దేవుడు నీ మార్గాలన్నిటిలో నీకు తోడై ఉన్నందుకు, నీ బిడ్డల విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ వ్యాపారం విషయంలో, నీ యొక్క వ్యవసాయం విషయంలో, నువ్వు చేసిన ప్రతి పనిలో ఉన్న దేవునికి ఎక్కడ కూర్చున్నావు అక్కడ ఒక్కసారి కళ్ళు మూసుకో. నీ 2 చేతులలో జోడించు అమ్మా, నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడ నా అనుకోవడం ఇంకా కళ్ళు మూసుకుని నీ 2 చేతులు జోడించి యేసు నాదుని మేలులు దలంచి, యేసు నాదుని మేలులు దలంచి స్తోత్ర చెల్లింతుము
తీసుకొని సాగిపోతే డబల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న శ్రమలో ఒక్కొక్కటి ఏమైపోద్ది మొత్తమైపోతుంది. రెండోది 2020లో మన పరిస్థితి ఏమవుతుంది? స్థుతిని బట్టి చెప్పండి, స్థుతిని బట్టి మన స్థితి పెరుగుతుంది. 2019 కంటే 2020లో మరింత గొప్ప స్థితికి మనందరము చేరుకోగలిగే గొప్ప భాగ్యము ఈ సంవత్సరాంతపు ఆదివార ఆరాధన దినాన ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ మన ప్రాణప్రియుడైన ప్రభువు ప్రసాదించును గాక. ఆమేన్.